అమీనా ఇంకా చూస్తానంటే కానీ విషయం చెప్తాం అదేనండి. పురుషోత్తమరావు గారు, నాగేశ్వరరావు గారి దగ్గర తనను పుచ్చుకున్న సదరు తనకాబాకి 2000 రూపాయల క్రింద ఈ ఇల్లు జప్తు చేయడానికి నన్ను పంపించారు. రైట్గా మీకు ధర్మం కాదు నాగేశ్వరరావు గారు. పోనీ ఇల్లు ఎవరికైనా అమ్మేసి మీ డబ్బు అసలు పైడాలతో సహా జమ కడతాను. ఒక్క నెల గడిపించండి, ఒక్క నెల. అంతవరకు ఆగడానికి వీల్లేదు. బ్రహ్మాండం బావగారు ఇంకా అర్థం కానట్టు అయ్యగారికి అట్టగా ఉండదు. బ్రహ్మాండం కాస్త వివరంగా చెప్పు. రోడ్డు పురుషోత్తం బాబు, మనలో మనకి ఎందుకు వచ్చింది మాయగారి గోలా? అబ్బాయి గారు ఏడు హాస్పిటల్ అడుగుతాడారుగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే పోలా? ఏమిటి పెళ్ళ తెలిసింది అయ్యవ్వా. ఈ విధంగా నన్ను అరకత్తిలో పెట్టి అలవాటు చేస్తే మీ ఆట సాగుతుందనుకున్నారా? నాగేశ్వరరావు గారు, మా అమ్మాయి పెళ్లి విషయం నేను ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఆమె కోరితే నీతిగల పేదవారైనా సరే సంతోషంగా పెళ్లి చేస్తాను. అంతేగాని డబ్బుందనే డబ్బుతో మీలాంటి గొప్పవాళ్ళు లక్షలా చూపించినా సరే మేము లక్ష్యం చేయదు. మీ చేతనేంది చేస్తాను. నోరు మోయి. నాగేశ్వరరావు గారు అమ్మా. బ్రహ్మానం బావారు, ఎవడి కథానాయకుడు? ఇంకెవరు, ఆ హీరోయిన్ గారి హీరో. అదే కథ. అమీనా ఇంకా చూస్తానట, వెంటనే దత్తి జరిపించు. జరిపించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అమీనా గారు. అయ్యా ఎంతండి పురుషోత్తం రావు గారు బాకీ? 2350 రూపాయలండి. ఓహో సరే, ఇదిగో 3000. మిగతా చిల్లర రసీదు మా గుమస్తా గారు చేతికి పంపండి. ఇస్తాం. మా ఐదారోడు మంచి ఐడియా వేశాడు. అదే వారిని సెలవిస్తున్నారు. దయచేయండి, నాగేశ్వరరావు గారు నక్కందకు వచ్చారు. అన్నీ గొప్ప నోట్లే. నా నెత్తిలో బాబు సమయానికి దేవుడిలా వచ్చి కాపాడారు. నలుగురు నేను తలవంచుకుంటాను, ఆ గౌరవం నిలిపారు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను బాబు. ఎంత మాట, మీ ఆశీర్వచనాలే మాకు పదివేలు. ఆ మిత్రుడు ఇంకా ఏ పాపానికి ఒడిగడతాడు? నాకు అదే భయంగా ఉంది. నాకు ఈ సంగతి ఇప్పుడే కోర్టులో తెలిసింది. రాణి కాస్త ముందే చెప్పుకుంటే ఇంతవరకు రాణించేవాడిని కాదు. ఇక మీకు ఏం భయం లేదు? నా గురించి నాకేమీ చింత లేదు బాబు. నా కన్న తల్లిని గురించి. అదే నేను చెప్పేది. ఇక నుంచి రాణి బాధ్యత అంతా నాది. బాధ్యత మీద? ఏమిటి బాబు మీరు అనేది? మీరు అంగీకరిస్తే నేను రాణి వివాహం చేసుకుందామని. అలాగా? నిజమేనమ్మా, నిజమేనా? అనుకున్నాను. చదువుకున్న అమ్మాయి తగిన వరుణ్ణి వెతుక్కోవడంలో ఎప్పుడూ పొరపాటు చేయదని. నీటికి నా కోరిక నెరవేరింది బాబు. మనసే.